ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ తెలుగు మీడియంలో ఆల్రెడీ రసాయన బంధం మూడింటి స్టార్ట్ చేశాము. ఇందులోన అయానిక బంధము అనగానేమి, అయానిక బంధము ఏర్పడే విధానము, అదేవిధంగా అయానిక బంధము ఏర్పడడానికి అనుకూల అంశాల కోసం చర్చించాము. ఇప్పుడు ఏం చేద్దామంటే సమయోజనీయ బంధము అనగానేమి, సమయోజనీయ బంధము అనగా బంధంలో పాల్గొన్న రెండు పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున ఇచ్చి ఏర్పడిన ఎలక్ట్రాన్ జంటను సమానంగా పంచుకొనబడే బంధమే. బంధములో పాల్గొనే రెండు పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున ఇచ్చి ఏర్పడిన ఎలక్ట్రాన్ జంటను సమానంగా పంచుకోవడం ద్వారా ఏర్పడే బంధమే అయానిక బంధం, సారీ సమయోజనీయ బంధం. బంధములో పాల్గొనే రెండు పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున ఇచ్చి ఏర్పడిన ఎలక్ట్రాన్ జంటను సమానంగా పంచుకోవడం ద్వారా ఏర్పడే బంధమే సమయోజనీయ బంధం. ఉదాహరణకి ఏ మరియు బి అనే రెండు పరమాణు సమయోజనీయ బంధంలో పాల్గొనే అనుకోండి. ఇప్పుడు ఏ అనే పరమాణు ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, బి అనే పరమాణు ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఈ రెండు ఎలక్ట్రాన్లను ఏ మరియు బి రెండు పరమాణువులు సమానంగా పంచుకుంటాయి అనమాట. అంటే ఈ ఎలక్ట్రాన్ అంటే ఈ పరమాణుకి చెందుతుంది, దీనికి చెందుతుంది. ఓకేనా? సో ఇలాంటి సమయోజనీయ బంధము మూడు రకాలు. ఇలాంటి సమయోజనీయ బంధము మూడు రకాలు. అందులోన ఏకబంధము, ద్విబంధము, త్రిబంధము. ఏకబంధం ఒకటి, ద్విబంధం ఒకటి, త్రిబంధం ఒకటి. సో ఏకబంధం గురించి చదివాం అనుకోండి. సో ఏకబంధం అంటే దాని అర్థము దీనికి ఏర్పడము ఫిక్స్తూ అనుకు ఏర్పడము. ఏకబంధానికి ఎగ్జాంపుల్ ఏకబంధం అంటే రెండు పరమాణువుల మధ్య ఒకే ఒక బంధం ఎక్కడ జంట ఉండాలి, అలా ఉన్నట్లయితే దాన్ని ఏకబంధం అంటాం. ఈ ఏకబంధం ఎగ్జాంపుల్ హెచ్ టూ అణువు ఏర్పడటం. ఎలా ఏర్పడుతుందంటే హెచ్ ప్లస్ హెచ్ న్యూట్రల్ టు హెచ్ టూ ఎలక్ట్రాన్ విన్యాసం. దీన్ని 1s1 దీన్ని 1s1 అంటే హైడ్రోజన్ పరమాణువులో ఒక ఎలక్ట్రాన్, ఈ హైడ్రోజన్ పరమాణువులో ఒక ఎలక్ట్రాన్, ఈ రెండు ఏమవుతాయి సమానంగా పంచుకోబడతాయి. సో ఇలాగనమాట. సో పంచుకుంటే ఎలక్ట్రాన్ దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది. కాబట్టి అప్పుడు ఎలక్ట్రాన్ సమానంగా పంచుకోబడతాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటల్లో ఉన్నాయి, ఎస్ ఆర్బిటల్లో ఉన్నాయి. కాబట్టి ఎస్ ఆర్బిటల్ వేస్తే ఒక ఎలక్ట్రాన్ ప్లస్ ఇంకొక ఎస్ ఆర్బిటల్ ఒక ఎలక్ట్రాన్ న్యూట్రాలిటీ. సో ఆర్బిటల్ను ఈ విధంగా రాస్తాం, ఇదొకటి ఇదొకటి హెచ్ బాండ్ హెచ్ ఇది ఏకబంధం. ఏకబంధం ఏర్పడడానికి అనుకూల అంశాలు అయితే హెచ్ టూ అని ఏర్పడడం, లేదంటే సిఎల్ టూ అని ఏర్పడడం, లేదంటే ఎఫ్ టూ అని ఏర్పడడం. ఇలాంటి అణువులన్నీ కూడా ఏకబంధం ఉంటుంది. క్లోరిన్కి క్లోరిన్కి ఏకబంధం, క్లోరిన్కి క్లోరిన్కి ఏకబంధం, బ్రోమిన్కి బ్రోమిన్కి ఏకబంధం. ఇక్కడ మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే సమయోజనీయ బంధంలో పాల్గొనే రెండు పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున ఇచ్చి ఏర్పడి ఎలక్ట్రాన్ జంట సమానంగా పంచుకోబడ్డాయి. ఆ రెండు పరమాణువుల మధ్య ఒక ఎలక్ట్రాన్ జంట ఉందనుకోండి అది ఏకబంధం. రెండు ఎలక్ట్రాన్ జంటలో ఏర్పడి ద్విబంధం, మూడు ఎలక్ట్రాన్ జంట ఉంటే త్రిబంధం. మనము ద్విబంధంకి వెళ్దాం. ద్విబంధం ద్విబంధము ద్విబంధం ఓటు అణువు ఏర్పడడం. ఓటు అణువు ఏర్పడడం ఎగ్జాంపుల్ ద్విబంధానికి ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఎలా రాస్తామంటే ఓ ప్లస్ ఓ న్యూట్రల్ టు ఓటు ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p3. అదేవిధంగా 1s2 2s2 2p3. 2s2లో ఒక వర్గ జంట, 2p3లోన
ఒక జంట 200 లెక్క సేమ్ దీనిలో కూడా అంటే 2s2 లో ఒక జంట 2p3 లో సారీ 2p4 ఇది 2p4 2p4 లో ఒక జంట 200 లెక్క ఇప్పుడు రాశాం అనుకోండి రాస్తే o plus o ఇలా రాస్తాం రాసిన దీనిలో 1 జంట 2 1 ఎలక్ట్రాన్ అనేది 2 ఈ ఆర్జన్లో 1 జంట 2 2 1 జంట 2 1 ఎలక్ట్రాన్ న్యూట్రాన్ ఇప్పుడు మొదటి ఆర్జన్ పరమాణువులో 1 ఎలక్ట్రాన్ ఈ రెండు ఆర్జన్ల పరమాణువుని ఈ ఎలక్ట్రాన్ ఈ రెండు జత అవుతాయి అదే విధంగా దీనిలో ఉండే రెండు ఎలక్ట్రాన్ దీనిలో ఉండే రెండు ఎలక్ట్రాన్ ఈ రెండు జత అవుతాయి అప్పుడు o డబుల్ బాండ్ o ఇదన్నమాట ఈ రెండు ఒక జంట ఈ జంట ఈ రెండు కలిస్తే ఒక జంట ఏర్పడతాయి ఇప్పుడు దీని మీద రెండు వంట జంటలు దీని మీద రెండు వంట జంటలు కాబట్టి రెండు వంట జంటలు ఎలా రాస్తాం ఇది ఇప్పుడు ఆర్బిటాల్ ప్రకారం చేసాం అనుకోండి ఆర్బిటాల్ ప్రకారం చేసినప్పుడు నాలుగు ఎలక్ట్రాన్లు పి ఆర్బిటాల్లో ఉన్నాయి కాబట్టి అందులో ఒక జంట ఇదేమో పిఎక్స్ పివై పిజెడ్ ఇది పిజెడ్ ఇదేమో పివై ప్లస్ రెండు ఆక్సిజన్ పరమాణువులు కూడా సేమ్ కదా రాద్దాం ఇది ఒకటి ఇది ఒకటి ఇది పిజెడ్ ఇదేమో పివై న్యూట్రలైజ్ ఈ రెండు ఒకే సమతలంలో ఉన్నాయి కాబట్టి ఈ పరమాణువు యొక్క అంచు భాగము ఈ పరమాణువు యొక్క అంచు భాగంతో కలుస్తుంది సో అంచు భాగం కలిసింది అనుకోండి కలిస్తే పిజెడ్ పిజెడ్ ఓకేనా పిజెడ్ ఇది అంచు భాగం కలిసింది కాబట్టి సిగ్మా వన్ ఈ రెండు ఇది పివై ఇది కూడా పివై ఈ రెండు ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయంటే సమాంతరంగా ఉన్నాయి అంటే చివరి భాగాలు కాదు అంటే అంచు భాగాలు కలవడానికి అవసరం లేదు అప్పుడు ఏమవుతాయి అంటే పార్శ్వ భాగాలు కలుస్తాయి పార్శ్వ భాగాలు కలిసినప్పుడు ఈ విధంగా చూసు ఇది ఇది కాబట్టి ఇక్కడ బైమాన్ కాబట్టి ఇక్కడ ఆర్చరీకి ఆర్చరీకి విభంగం వచ్చినప్పుడు అందులో ఒకటి సిగ్మాబంధము రెండవది ఏమో బైమాన్ కాబట్టి విభంగం ఉన్నప్పుడు ఒకటి సిగ్మాబంధము ఒక బైమాన్ కాబట్టి ఆర్చరీలో ఈ పిజెడ్ పిజెడ్ కలిస్తే చివరి భాగం కలుస్తాయి కాబట్టి అత్యద్భుతము లేకపోతే మనకు సిగ్మాబంధం ఈ రెండు ఆర్బిటాలు అనేవి పార్శ్వ భాగాలు కలుస్తాయి పార్శ్వ భాగాలు కలుస్తాయి కాబట్టి బైమాన్ కాబట్టి ఒక సిగ్మాబంధం ఒక బైమాన్ ఈ విధంగా ఏర్పడి ఆక్సిజన్ అణువు అనేది ఏర్పడటం జరుగుతుంది నెక్స్ట్ మూడవది త్రిబంధం ఏర్పడటం దీనికి ఎగ్జాంపుల్ N2 అణువు ఏర్పడటం N2 అణువు అంటే నైట్రోజన్ అణువు ఏర్పడటం ఆ నైట్రోజన్ అణువు ఏర్పడటం చూసినట్లయితే ముందుగా మనము N+N N2 ఇప్పుడు ఎలక్ట్రాన్ విన్యాసం రాసాం అనుకోండి 1s2 2s2 2p3 సేమ్ ఇంపార్టీ అదే కాబట్టి 1s2 2s2 2p3 2p3లో 3 వంట ఎలక్ట్రాన్ ఇదేమో px py pz ఈ 2p3లో కూడా 3 వంట ఎలక్ట్రాన్ కాబట్టి ఇది px ఇది py ఇదేమో pz ఓకేనా రాసేటప్పుడు N+N ఇప్పుడు దీనిలో 3 వంట పెట్టినాను 1 2 3 దీనిలో 3 వంట పెట్టినాను సో ఇలా రాస్తాం రాసినప్పుడు ఈ ఎలక్ట్రాన్ జత అవుతుంది ఈ ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్ జత అవుతుంది ఈ ఎలక్ట్రాన్ జత అవుతుంది కాబట్టి N ట్రిపుల్ బాండ్ N త్రిబంధం ఇది త్రిబంధం త్రిబంధంలోన ఒకటి సిగ్మా బంధము రెండు పై బంధాలు ఉంటాయి త్రిబంధంలో ఒకటి సిగ్మా బంధము రెండు పై బంధాలు కరెక్ట్ ఉంది పై సిగ్మా బంధం ఈ రెండు పై బంధాలు అవుతాయి ఇప్పుడు ఆర్బిటాల పరంగా చేసాం అనుకోండి సో ఆర్బిటాల పరంగా చేసినప్పుడు చూస్తే ఇలాగా ఇదేమో పిజెడ్ ఇదేమో పివై ఇది పిఎక్స్ ఇది ఈ ఆర్బిటాల్ మూడు రకాలు కదా పిఎక్స్ పివై పిజెడ్ ఇదేమో పిఎక్స్ పివై పిజెడ్ ఇది ఒకటో నైట్రోజన్ రెండవ నైట్రోజన్ కూడా సేమ్ వేసేటప్పుడు
ఇది ఇది ఈ జెడ్ ఇదేమో ఈ వై ఇదేమో ఈ ఎక్స్ న్యూట్రలైజ్ ఇప్పుడు ఈ ఈ జెడ్ ఈ పి జెడ్ అంచుపథంలో పాల్గొంటాయి కాబట్టి అది వేస్తాం ఇది ఈ జెడ్ ఇది ఏ భాగము సిగ్మా వన్ నెక్స్ట్ ఇది ఈ వై ఇదేమో పిఎక్స్ ఓకేనా ఇది పిఎక్స్ ఇది పివై ఇది పిఎక్స్ ఇది పివై రాసేటప్పుడు ఈ పిఎక్స్ పిఎక్స్ ఈ రెండింటి కలుపుతాం కదా సో ఇక్కడ ఒక వై వన్ నెక్స్ట్ ఈ పివై పివై ఇలా కలుపుతాం సో కలిపినప్పుడు ఇదొక పై వన్ ఇదొక సిగ్మా బంధము ఇదొక పై బంధము ఇదొక పై బంధము కాబట్టి ఈ అంతులు బాండ్ ఎంత వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అందులో ఒకటి సిగ్మా బంధము రెండు పై బంధము ఈ విధంగా సమయోధిని బంధములు బంధములో పాల్గొన్న రెండు పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున ఇచ్చి ఏర్పడిన ఎలక్ట్రాన్ జంటని సమానంగా పంచుకోవడం ద్వారా ఏర్పడే బంధమే సమయోధిని బంధం ఆ సమయోధిని బంధం అనేది మూడు రకాలు ఏకబంధము ద్విబంధము త్రిబంధము ఇప్పుడు ద్విబంధానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే C2H4 అంటే సి డబుల్ బాండ్ సి హైడ్రోజను 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 హైడ్రోజన్ సో ఇది C2H4 ఈ త్రీ అణు కూడా ద్విబంధంలో ఏర్పడడానికి ఎగ్జాంపుల్ తర్వాత త్రిబంధం ఉందనుకోండి త్రిబంధంకి ఎగ్జాంపుల్ C2H2 C2H2 రాసినప్పుడు సి ట్రిపుల్ బాండ్ సి బాండ్ హెచ్ బాండ్ హెచ్ అంటే కార్బన్కి కార్బన్కి త్రిబంధం కార్బన్కి కార్బన్కి ద్విబంధం ద్విబంధంలో ఒకటి సిగ్మా బంధము ఒకటి పై బంధము ఈ త్రిబంధంలోన ఒకటి సిగ్మా బంధము రెండు పై బంధము కాబట్టి ఈ విధంగా సమయోధిని బంధం ఏర్పడటం అనేది అక్కడ అణువుల యొక్క వ్యాలెన్సీలో ఉన్న ఎలక్ట్రాన్ సంఖ్య మీద ఆధారపడుతుంది అక్కడ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అని ఒకటి ఉందనుకోండి ఏకబంధం వస్తుంది రెండు వంట ఎలక్ట్రాన్లు అని అనుకోండి ద్విబంధం వస్తుంది మూడు వంట ఎలక్ట్రాన్లు అంటే త్రిబంధం వస్తుంది ఇక్కడ మీ త్రిబంధంకి ఎగ్జాంపుల్ C2H2O1 N2O1 ద్విబంధంకి ఎగ్జాంపుల్ C2H4O1 O2O1 సో O2 కూడా ద్విబంధం ఏర్పడడానికి ఎగ్జాంపుల్ అనమాట